ప్రభు గొప్ప నామునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? మంచిది. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినములలో ఎక్కువగా ధ్యానం చేసుకోవటం మంచిది. ప్రియులరా, మీరు దేవుని వాక్యం విని మరి కొంతమంది ప్రియులు ఆత్మీయులు ఫోన్లు చేస్తున్నారు. తప్పనిసరిగా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా దేవుని యొక్క చిత్తములో దేవుని ఏర్పాటులో కొన్ని ప్రభువుని గురించినటువంటి మాటలు మన ఆత్మీయ వ్యవస్థను ఆత్మ సంబంధమైన విషయాలను బలపరుచుకుంటానికి విశ్వాసములో వృద్ధి పొందటానికి ప్రయోజనకరమైనటువంటి దేవుని వాక్కు వాక్యాలు లేఖనములు విందాం. ప్రభుని స్తుతించుదాం. ఓకే, ఈరోజున యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ప్రవచన వాక్యం పరిశుద్ధ లేఖనం ప్రవచన వాక్యము ప్రభు చెప్పుచున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని? మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఈరోజున విషయము వాక్య ధ్యానము ఆధ్యాత్మికత్వము. ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో హృదయపూర్వకముగా మీరు దేవుణ్ణి వెదకండి. అదే మన అంశం కూడా. దేవుణ్ణి వెదకండి, వెదిగితే దేవుని కనుగొంటారు. అది ఎంత కష్టం! పోగొట్టుకున్న దాన్ని వెదకటం ఎంత కష్టం! కష్టమైన పనే. దేవుని వెదికి నిజమైన దేవుణ్ణి తెలుసుకుని పట్టుకుని అనుభవించటం చాలా కష్టమైన పని. ఈ విషయంలో ఈ యొక్క దినాలలో భక్తిహీనతతో నిండిన ఈ లోకంలో, ఎక్కడ చూసిన బలత్కారంతో నిండిన ఈ లోకంలో, మన ప్రక్కనున్నటువంటి వ్యవస్థలు పరిస్థితులు చూస్తుంటే మరి అబద్ధములతోనూ మోసములతోనూ అపహాసం చేసే ప్రజల మధ్య మనం ఉన్నాం. ఆయనను ప్రభు ఏమంటున్నాడంటే మీరు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయనను వెదిగితే మీరు దేవుని కనుగొంటారు. ఈరోజున మనుషులు ప్రియులరా, వారు ప్రేమించే వాటిని వెతుకుతున్నారు, అదే దేవుడు అనుకుంటున్నారు. కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఆయనని వెతకటం లేదు. మనిషినికి తనకేది ఇష్టమో ఏది నచ్చిందో ఏది మెచ్చిందో దాన్ని వెతికి అదే దేవుడు అనుకుంటున్నాడు. కొంతమందికి వాహనాలే దేవుళ్ళు, వ్యాపారాలే దేవుళ్ళు, కొంతమందికి డబ్బు సంపాదనే దేవుడు, పని. కొంతమందికి వారికి నచ్చిన మెచ్చినటువంటి మనుషులు చాలామంది దేవుళ్ళుగా హీరో హీరోని చేస్తూ ఉంటారు. ప్రియులరా, దేవుని వాక్యము చూడండి. దేవుడు అంటే నువ్వు ప్రేమించిందే కాదు, నిన్ను ప్రేమించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను వెదకాలి అనే వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడే చెప్పుచున్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములో దావీదు తన కుమారుడికి నేర్పిన భక్తి ఏంటంటే, మీ పిల్లలకి ఏమి నేర్పుతున్నారు, మీరు ఎలా నేర్చుకుంటున్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం కాస్త పెద్దగా ఉంటుంది. దానిలో ఆఖరి వచనాలు చూడండి. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవిస్తూ ఆయన వెదుకు, నా కుమారుడా సొలొమోన్. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఒక తండ్రి తన పిల్లలకు చెప్పే ఒక మంచి ఉపదేశం, ఒక సేవకుడు సంఘానికి చెప్పే ఒక మంచి ఉపదేశం. ఆయన ఇది చాలామందికి నచ్చట్లేదు. నచ్చకపోయినా ఒక మంచి విషయం ఏంటంటే సొలొమోనుకి చెబుతున్న ఒక మంచి ఉపదేశం, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీవు దేవుని తెలుసుకుని వెదకు, అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. నిజమే కదా? మరి సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షతలు ఎలాంటి గొప్పవి! ఆయన ప్రత్యక్షమయ్యాడు. జ్ఞానమును వివేచనను ధన సమృద్ధిని ఐశ్వర్యమును అవన్నీ సమృద్ధిగా పుష్కలంగా ఇచ్చాడు. దేవుని ప్రత్యక్షత మనుషులకు ఏ మనిషికి దొరుకుతుందో వారు సర్వసమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఆయనను వెదకండి అని దేవుడు చెబుతున్నాడు. యేసు ప్రభువారు ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చారు.
వచ్చిన దినాల్లో కూడా ప్రభు చెప్పినటువంటి మాటలు ఆ లోక సువార్త 11 అధ్యాయంలో మనం చూస్తాం 9 10 11 12 13 వచనాలు అడగండి వెదకండి తట్టండి అని ప్రభు చెబుతాడు దేవుడు కూడా యేసుక్రీస్తు వారు కూడా వెదకండి ఆయన అడిగితే తప్పనిసరిగా ఆత్మనిస్తాడు ఈ మానవ లోకములో ఈ లోకములో ప్రతి మనిషికి రక్షణ కావాలి పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి ఆయన ఇస్తాడు దేవుని ఆత్మ ఎందుకు అంటే దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు నీ ఆత్మచేత నన్ను నడిపించు సమభూమిలో నీ ఆత్మచేత నన్ను నడిపించు అని వాక్యం ఉంటుంది దేవుని ఆత్మ ఎందుకు నిన్ను నిలబెట్టడానికి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేల్ని ఆయనలోనికి దేవుని ఆత్మ వచ్చి నిలబెట్టినట్టుగా కనిపిస్తుంది దేవుని ఆత్మ ఎందుకు అంటే సర్వజ్ఞానమునకు వివేచనమునకు ఆధారముగు ఆత్మ యెహోవా ఆత్మ కాబట్టి అడగండి ఆత్మచేత నింపబడతారు లోకము లోకాత్మతో ఉంది లోకము లోక జ్ఞానముతో ఉంది లోకము లోకముతో సంపాదన లోక సంపాదనతో నిండి ఉంది ఇది చేద్దామా అది చేద్దామా ఏమి చేద్దామా అనేటువంటి వాటితో లోకము నిండి ఉంది కానీ దేవుని ఆత్మ జ్ఞాన వివేచనలు వస్తాయి ఇవి సొలొమోనుకి దేవుడిచ్చాడు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు ఒక మంచి దర్శనమిచ్చాడు మాట్లాడాడు సొలొమోనుని పిలిచాడు చూసారండి భూమి మీద అలాంటి జ్ఞానం గల వ్యక్తి లేడు అంత జ్ఞానము వివేచనను సంతరించుకున్నాడు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యం చెలవిస్తుంది మీరు వెదకండి వెదుకుతున్నారా ఏమి వెదుకుతున్నారు వెదికింది వెదికేది కష్టం కనపడన దానిని వెదకటం కష్టం చాలామంది విషయాల్లో కనిపించే దైవత్వం కాదు కనిపించని నిన్ను నడిపించి నిన్ను బలపరిచి నిన్ను ఉజ్జింపచేసే దేవుణ్ణి వెదకండి మీకు ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున ప్రజలు ఏమి కలిగి ఉన్నారు వేటి మీద శ్రద్ధ భక్తి కలిగి ఉన్నారు ఒకసారి యోచించండి మనుషుడు భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మరి ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఉద్యోగం కోసం వెతికి వ్యాపారాల కోసం తన జీవితం అంతా ప్రయాసపడి ధనం సంపాదించడం కొరకు చదువుల కొరకు పిల్లలు పెళ్లిళ్ళు చేయటం కొరకు ఈ లోకముల అధికార వాంఛల కొరకు తన జీవితం అంతా వీటి కొరకు అయితే తన నీ జీవితంలో ఇంకెప్పుడు దేవుడు పొందుకుంటావు రక్షణ పొందుకుంటావు దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటావు దేవుని ఆత్మను పొందుకుంటావు అందుకొరకే దేవుడే చెబుతున్నాడు ప్రియులరా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది వెదకండి వెదిగితే ఖచ్చితంగా మీరు ఆయన్ను కనుగొంటారు ఈ విషయంలో ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను చూడండి మొదటి దినవృత్తాంత గ్రంథము 4:39-40 చదువుతున్నాను ఏమనంటే వీరు తమ మందల కొరకు మేత వెదుకటకై గోదేరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి పూర్వమందు హాము యొక్క వంశవారు అక్కడ కాపురం ఉన్నారు వారి నుండి వారిని జయించి అక్కడికి వెళ్ళారు ఇక్కడ ఈ మాటను మీకు వివరంగా చెబుతారు చిన్న మాట గ్రహించండి మొదటి మాట ఏంటంటే దేవుడు ఏమన్నా అంటే వెదకే పరిస్థితులు ఆత్మ సంబంధమైన విషయాలు మనం వెదకాలి ఇప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే ఒక ఆధ్యాత్మికత్వంలో వెదికి అనుభవాలు చూడండి యోధా వారి గురించి ఈ అధ్యాయంలో మరి ఇదే అధ్యాయంలో 27వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే యోధా వారు వృద్ధి అయినట్టు మరి ఏ వంశం కూడా వృద్ధి పొందలేదు అని ఉంది ఎందుకు యూదీయులు అంత వృద్ధి పొందారు అంత అభివృద్ధి పొందారు అంత ఐశ్వర్యం పొందారు అంత ప్రగతి పదంగా ఉన్నారు అంటే వారు వారి యొక్క యాత్రలు ప్రియులారా వారు తూర్పుగా బయలుదేరి వారు మందల కొరకు పల్లపు స్థలములను ఆ ప్రాంతములను వెదికినప్పుడు మంచి మేత భూమి దొరికినట్లుగా పశువులకు వారికి అప్పుడు ఆ మేత భూమి ఉన్న స్థలములో బలకరమైన ఆ 40వ వచనంలో మీరు చదువుకోండి బలకరమైన మేతయు అంతేకాదు నెమ్మదియు రెండోది మూడవది సుఖముగాను ఉండే విశాల ప్రదేశం అదే దైవ సన్నిధి బలకరమైన మేత
ఈరోజు నా లోకంలో ఎన్నో ఉపదేశాలు యూట్యూబ్లో చూడండి, అబ్బాయి ఎన్నో సనాతన సంబంధమైనవే కానీ, లోక సంబంధమైనవే కానీ, సైన్స్ పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, సినీ పరంగా కానీ, ఏ పరంగానైనా ఎంత ఉపదేశం, ఇదంతా మేత అనుకుంటున్నారా? అదంతా ఒక చెత్తకుండి అనుకుంటున్నారా? చూడండి, విశ్వాసి ఒక ఆత్మీయ జీవితం సంఘములో నీవు బలపరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే ఒక మంచి మేత వాక్యము. చూడండి, ఎన్నో గ్రంథాలు బైబిల్ లోకంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము ఆత్మీయ జీవితానికి నీ పాపము నుంచి వేరుపరిచి యేసు రక్తముతో కడగబడి నిన్ను ఒక ఆనంద తైలముగా, ఒక పరిశుద్ధ అనుభూతిలో ఆనందపూర్వకంగా నిన్ను ఉత్తేజపరిచి నిన్ను ఉజ్జీవపరిచేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి యూదీలు, యోధావారు, వారు ఒక మంచి స్థలము, అది ఒక ఒక అది ఏ ప్రాంతం అంటే వాగ్దాన భూమి. అది పల్లపు ప్రాంతం, లోయలతో కూడినటువంటిది, అది పచ్చికతో కూడినటువంటిది. వారు వారి నివాసాలు, వారి మందలు, వారి చేతి పనులు చక్కగా ఉన్నప్పుడు అంతే కదండి, వారి పాడి పశువులు బాగు, నీ పాడి పశువులు బాగుంటే బాగుంటుంది. నీ చేతి పనులు, నువ్వు చేసే వ్యాపారము, నువ్వు చేసేటువంటి వ్యవసాయము చూసారని, నువ్వు చేసే ఉద్యోగం, ఆ ఉద్యోగంలో చక్కగా ఎటువంటి కలమషం లేకుండా మంచి వ్యక్తిని నీతో ఉంటే, నిన్ను విమర్శించి, నిన్ను ఆ తోలనాడి ఆచితూచి, మరి నిన్ను బలహీనపరిచేటువంటి ప్రజల మధ్య సంతోషంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. ప్రియరా, ఒకసారి ఆలోచించేయండి, నెమ్మదిగా ఉండలేరండి. అయితే వీరికి ఒక మంచి స్థలం వెతికారు. తప్పనిసరిగా ఒక మంచి ప్రార్థనా క్రమాన్ని వెతకాలి ప్రతి విశ్వాసి. ఒక విశ్వాస సహితంగా బలపడటం కొరకు ఏదో చర్చ్ కాదు, లేకపోతే ఏదో ఒక హాస్పిటల్ అంటామా, ఏదో ఒక డాక్టర్ అంటామా, కరోనా వచ్చింది ఎవరొకరు అంటామా, టైఫాయిడ్లు వస్తున్నాయి ఎవరు ఎవరొకరు డాక్టర్ అంటామా, ఏమండి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ఎవరొకరులేండి అని అంటామా, మంచి చికిత్స ఎక్కడ దొరుకుద్దో అట్లా ఒక పరిశుద్ధాత్మ నడిపింపులు వెదకాలి. చూడండి, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేసే అనుభూతిలోనికి రావాలి. యోధా వారు ఎందుకు అంత వృద్ధి పొందారు? చాలామంది చదువుల పట్ల, ఒక ఆయన చాలా మేధావని చెప్పుకుంటాడు, చాలా గొప్పవాడని చెప్పుకుంటాడు, క్రీస్తు పూర్వానికి ముందున్న చరిత్ర చదివానని చెప్పుకుంటాడు, లోకమంతా చదివానని చెబుతాడు, గ్రీకు భాష ధ్యానం చేశాను, ఆంగ్ల భాష ధ్యానం చేశాను, అన్ని భాషలు నేను గ్రంథాలు, నేను ఒక మేధావని అని చెబుతాడు. తన తర్వాత ఇంకెవరు మిగిలిన వాళ్ళు, ఇక పాస్టర్లు అయితే వాళ్ళు మూడో తరగతికి, మూడో క్లాసుకు సంబంధించిన వాళ్ళని చెబుతాడు, కానీ ఇంత జ్ఞానం సంపాదించానని చెబుతాడు. కానీ యేసు అంటే ఎవరో తెలియదానికి, అసలు జీజస్ అనే పేరు ఎక్కడ లేదు, అసలు నిజంగా అసలు ఆయన లేడు భూమి మీద అని చెబుతాడు, లోకమంతా చదివానని చెబుతాడు. ఈ మధ్య కాలంలో కూడా డిబేట్లు జరిగినాయి, చాలామంది ఉంటారు. ఆమెన్. కాబట్టి ప్రభు చెబుతాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని తుదకు రక్షణను, తన జీవితాన్ని, తన బ్రతుకుని బాగు చేసుకోకుండా నష్టపోతుంది, వానికేంటి ప్రయోజనం? ఇక్కడ ప్రభు అంటాడు, చూడండి, ఆ యూదా వారు, చూడండి, వారు ఒక మంచి స్థలాన్ని వెతికారు, వెతికి ఒక మంచి మేత భూమిని, నీటి ఓటలు కలిగిన ప్రదేశాన్ని, వాగ్దానంతో కూడినది, దేవుని ఆశీర్వాదంతో కూడినది, దేవుని సన్నిధి, దేవుని అనుబంధంతో కూడిన దానిని వారు వెతికారు. నువ్వు వెతికేవా? నీకట్టి అనుబంధం దొరికిందా? నీకట్టి కృప దొరికిందా? అలా ఉందా మీ కుటుంబం? ఇంకా మీ కుటుంబం ఇంకా ఈ యొక్క సమస్యలు పోవటానికి ఏ తాడు కట్టుకుంటూ పోద్దో, ఏ జ్యోతిష్యం చెప్పుకుంటూ పోద్దో, ఏ విధమైనటువంటి శోధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని బాగుంటుందో అని ఇంకా మీరు ఇంకా చీకట్లో చిందులాడుతున్నారా? ఇంకా చీకట్లు నడుచుకుంటున్నారా? ఇంకా ఆచారంలో ఉంటున్నారా? ఇంకా చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాలేదా? చూడండి, ఆశ్చర్యకరమైన వెలుగే అదే ప్రభు యేసుక్రీస్తు మేత భూమి. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? లేఖను చదువుతున్నారా? తగినట్లుగా ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం మీద పునాది వేసుకుంటున్నారా? కలల మీద వేసుకుంటున్నారా? లేకపోతే సూచిక్రియలు ఏదో మేలు జరిగితే ప్రార్థన చేసుకుందాం, మేలు జరిగితే బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నారా? దేవుని రాజ్యం కలిగి ఉండాలి, పరలోక రాజ్యం కలిగి ఉండాలి. భూమి మీద నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మంచి వాక్యం వినాలి, మంచి దర్శనం అనుభవం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో సొలొమోను రాసిన ప్రసంగ గ్రంథం 1:18 వచ్చిన అంటాడు, విస్తారమైన జ్ఞానము అది నిష్ప్రయోజనం. దేవుడు లేకుండా ఎంత సంపాదించినా, వెండి పాను సంపాదించినా, బంగారం సంపాదించినా అది ఎందుకు? నీకు నెమ్మదినవ్వదు. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తున్న మాట ప్రిలరా, మంచి మేత భూమిని చాలామంది వెతుకుతున్నారు. పౌలు కూడా అంటాడు కదా, యోధావారు
జ్ఞానాన్ని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు యూదులు వారి జ్ఞానాన్ని సూచికలు అడుగుతున్నారు. మేమైతే ప్రభువైన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం. ఎంత మంచి మాట! ప్రైజ్ ది లార్డ్. చాలామంది సేవలో పరిచర్యలో మనం చేసేటువంటి ఒక గొప్ప విషయం ఏవో ఈ లోకములు ఎక్కడో ఏదో మన దేవుని రాజ్యానికి పరలోకానికి వెళ్ళే జ్ఞానం నడిపించబడుతుందని చెప్పని తలంచవద్దు. దేవుని సన్నిధిని మనం కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. చాలా ప్రియులరా, ఒక మంచి మేతను ఈ లోకమే అనుకుంటున్నారు. ఈ లోకం సంపాదించడమే గొప్ప అనుకుంటున్నావా? ధనం సంపాదించడం గొప్ప అనుకుంటున్నావా? పదవి సంపాదించడమే గొప్ప అనుకుంటున్నావా? ఈ లోకాన్ని అనుభవించడమే గొప్ప అనుకుంటున్నావా? హృదయంలో కోరికలన్నీ తీర్చుకోవటమే గొప్ప అనుకుంటున్నావా? నీ అందాన్ని చూసి మురిచిపోతున్నావా? లేకపోతే నీ రాబడిని చూచా, నీ కులాన్ని చూచా, నీ మతాన్ని దేన్ని చూసి మురిచిపోతున్నావు? అయితే వారు మంచి మేత భూమి సంఘము అని చెప్పుకోవాలి. అది వాక్యము అని చెప్పుకోవాలి. చూసారా, యేసావు యాకోబన్న యేసావు కూడా అతడు ఎంత మట్టికి వెంపర్లాడాడు తిండి కోసం. అది కూడా ఏది, ఏమైనా బిర్యానీయా, ఒక చికెన్ 65వా, మటన్ 95వా, లేకపోతే ఇంకేదేదన్నా? కాదు, ఒట్టి ఒక చిక్కుడుకాయల కూరకి తనలో తనకున్నటువంటిది దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తర్వాత వెతికేడని రాయబడి ఉందండి. తన జీవితం అంతా, నీ జీవితం అంతా పాడు చేసుకుని, యవనకాలం అంతా పాడు చేసుకుని, సెల్ ఫోన్లకి టైం ఇచ్చి, మరి ఫేస్బుక్లో కనపడి చూడండి, టిక్టాక్లో కనిపిస్తూ, మరి రకరకాలైనటువంటి వాటిలో సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ చిట్ట చివరికి శ్రద్ధగా వెతికినట్టుగా యేసవ వలె ఉంటే అది అతను దొరకలేదే కాదు. కాబట్టి ఈ సమయంలో ఒక మంచి బలకరమైన మేత భూమి వారికి దొరికినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. బలకరమైన మేతయు నెమ్మదియు సుఖముగా అన్నాడు. చాలామంది ధనం సంపాదిస్తే, బంగారం సంపాదిస్తే, పదవి సంపాదిస్తే, ఇవే వాటిలో చూడండి, బైబిల్లో చెబుతున్నాను. ఒక ధనవంతుడి గురించి ప్రభు చెప్పిన మాట. ధనవంతుడు ఏమన్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము. సుఖం ఎక్కడ ఎదుగుతున్నాడు? ప్రాణాన్ని చెప్పుకుంటూ సుఖము ధనములోను తిండిలోను ఉందా? చాలామంది ఈ ఆస్తి ఉంటే చాలు మనకి, ఈ పదవి ఉంటే చాలు మనకి, ఈ ఇల్లుంటే చాలు మనకి, ఆ ఒక్కటి ఉంటే చాలండి మాకు, అది నెమ్మదిగా ఉంటాం అనుకుంటున్నారు. ఉంటారా? చాలామంది ఉద్దేశాలు. ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, ధనములోను తిండిలోను నెమ్మది ఉందనుకుంటున్నాడు, మరి క్షేమం ఉందనుకుంటున్నాడు, సుఖం ఉందనుకుంటున్నాడు, బాగుంటుంది అనుకుంటున్నాడు. కానీ అతడు ఆ తిండిలో వెతుకుతున్నాడు కదండి. తినుము త్రాగుము సుఖించుము. ఈరోజున ప్రపంచంలో అదే వచ్చిపడింది. కరోనా వచ్చింది, దేవుడు నా శరీరంలో కూడా దాన్ని ఆస్వాదించబడ్డాడు. నా శరీరంలో కూడా వచ్చింది, కానీ దేవుడు దాని నుంచి విడుదల పెట్టాడు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, నువ్వు తినాలయ్యా, కరోనా వచ్చిన ప్రతివాడు తినాలి తినాలి తినాలి, ఎట్లా ఆగలేకపోతే తినాలి. అట్లా తినే ఉపవాసాలు పోయినాయి, అట్లా తినే దేవుని సన్నిధి పోయారు కొంతమంది. చూడండి, ఒకటి ఏదో ఒకటి వచ్చిందంటే అది లోకం ఏదో నేర్పుతుంది, కానీ దేవుని బిడ్డలో ఇది మాత్రం కలిగి ఉండాలి. ఒక మంచి వాక్యము, ఉపదేశము, ఊపిరిగా ఉపదేశము, ఒక ఆహారముగా తీసుకోవాలి. మనుషుడు రొట్టి వలన కాదు, దేవుని నోట నుండి వచ్చిన మాటను బట్టి అనుకుంటారు. నేను బలమైన వస్తువులు తింటున్నాను, కండరాలు బాగా బీచినాయి, నేను బాగా బ్రతుకుతాను అనుకుంటున్నారు. కానీ దేవుని నోటి మాటను బట్టి మనం బ్రతుకుతాం. కరోనా వచ్చింది వెళ్ళింది, కొంతమంది వెళ్ళిపోయారు, మరలా వచ్చింది వెళ్ళింది, మరి కొంతమంది వెళ్ళారు. ఈ రోజున మరలా శేషంగా ఉన్నామంటే ఒక మరొక తరహాగా మనం సేవ చేయాలి, ప్రభువును స్తుతించాలి, మీరు ప్రభువుని వెంబడించాలి. కాబట్టి ప్రియులారా, యోధావారు మంచి స్థలాన్ని చేరారు, లోకానికి ప్రపంచానికి లోక రక్షకునిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, వెదకండి ఆయనను వెదకండి అనే మాట. రెండు మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాటలో వారు మేత స్థలాన్ని వెతికారు, రెండు మాటను ఒకసారి చూసుకుందాం. చూడండి, నూట ఐదవ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ సమయంలో 105వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉంది దేవుని వాక్యంలో చదువుతున్నా చూడండి. యెహోవాను వెదకుడి,
ఆయన బలముని వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. యెహోవాని వెదకండి, దేవుని వెదకండి, ఆయన బలాన్ని వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. ఈ రెండు మాట చూసారా, ప్రభు చెప్తున్నాడు దేవుని వెదుకు, పూర్ణ హృదయంతో వెదకండి. తర్వాత యూదావారు వెదికారు, మంచి స్థలాన్ని వెతికారు, మంచి వాగ్దాన భూమిని చేరారు, ఉపదేశాన్ని వెతుకున్నారు. ఉపదేశము అంటే ధర్మశాస్త్రం, మంచి మేత వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ప్రపంచంలో ఎవరికి ఇవ్వబడలేదు, యూదా వారికి ఎందుకు ఇవ్వబడింది? వారు వెతికే స్వభావం, దేవుని వెతికే స్వభావం వారికి ఉంది. దేవునిని కలిగి ఉన్న వారికి ఒక దైవ కృప ఉంటుందండి, వాగ్దానాలు ఉంటాయి వారికి, కృపవరాలు ఉంటాయి, కృపాక్షేమం ఉంటుంది. ఈ రెండో మాటలో మరి చెప్పబడిన మాట, యెహోవాను వెదకండి, ఆయన బలమును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. సన్నిధి ఇశ్రాయేలును పోల్చుకుంటే ప్రత్యక్ష గుడారమని చెప్పవచ్చు. ఆయన సన్నిధి నువ్వు చర్చికి వెళ్ళే నీ సహవాసం అని చెప్పుకోవాలి. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసే ఒక మంచి స్థలం అని చెప్పండి. మీ ఇంట్లో ప్రార్థనకి వెళ్తున్నారు, వస్తున్నారు, ప్రార్థన చేసుకునే సన్నిధి ఉందా? ప్రార్థించే అవకాశాలు ఉంటున్నాయా మీ ఇంట్లో? సన్నిధి అనుభవాలు ఏంటి? దానిలో రెండు మాటలు చెప్తాను. నాకు మాకున్న టైంలో, చిన్న టైంలో సన్నిధిని, ఆయన సన్నిధిలో ఏముంది అంటే 16వ కీర్తన 11వ వచనంలో ఏముంటుందంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుశీల సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. బయట తుఫాను రాని, తెగుళ్ళు రాని, ఎలాంటి పరిస్థితులైనా రాని, ఆయన సన్నిధి అనుభవం కలిగిన వారు, ఆయన సన్నిధిని మరి వారు అనుభవించేవారు, వారికంటే సంతోషం ఉంటుంది. వెండిని బట్టి అంత సంతోషం రాదు, ధనాన్ని బట్టి అంత సంతోషం రాదు, ప్రేమించిన ప్రియులను బట్టి అంత సంతోషం రాదు, సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి అంత సంతోషం ఉండదు, లేకపోతే పదవులను బట్టి అంత సంతోషం ఉండదు. ప్రియులారా, చాలామంది అనుకుంటారు పదవి ఉంటే లేకపోతే ధనం ఉంటే సంతోషం బాగుంటుంది, నేను ప్రేమించిన వాళ్ళంతా ఉంటే నా కోరికలన్నీ తీర్చుకోవటానికి వారు ఉంటే వీరుంటే అనిపించుద్ది. అది దుఃఖం, అది నిట్టూర్పు, అది శాపం, అది పాపం. కానీ ఆయన సన్నిధిలో మరి 16వ కీర్తన 11వ వచనంలో మనం చదివిన మాట, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఈరోజు నా సుఖం ఎవరికి లేదు, ఎవరికి ఉంది? ఆలోచించేయండి ప్రియులరా. దేవుడు ఆయన కుడి చేతిలోనే సుఖం ఉందంటండి. ఆయన నిన్ను పట్టుకున్నాడు అనుకో, నీ కుటుంబం సుఖంగా ఉంటుంది. ఈరోజున పిల్లలను నేను అడుగుతున్నాను, టీవీలో చూసే ప్రతి వారితో, మీ కుటుంబాల్లో ప్రేమ ఉందా అండి? మీ కుటుంబాల్లో సుఖం ఉందా? భార్య భర్తల మధ్య సమాధానం ఉందా? భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, వీళ్ళలో ఎవరు మరి మెత్తగా ఉంటారో, ఏది చేసినా ఒప్పుకుంటారో, ఆ పిల్లలు ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ, అమ్మ అయితే అమ్మ పక్కన చేస్తారు, నాన్న అయితే నాన్న పక్షం చేస్తారు, అది వద్దు అట్లా వద్దు అని గద్దిస్తే ఆ నాన్నని విలన్ చేసేస్తారు కదండి. దేవుని యొక్క వాక్యం చూడండి ఏమని రాయబడుతుందో. ఆయన నిన్ను పట్టుకుంటే ఆయన నీకు క్షేమం ఉంటుంది, సుఖం ఉంటుంది. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 3వ అధ్యాయము 26వ వచనంలో ఆయన అంటాడు, యోబుకి జరిగిన విషయం ఆయనకి తెలియకపోవచ్చు బహుశా. దేవుడు అతని మీద ఒక పెద్ద పరీక్ష, సాతానికి అపవాది సిగ్గు కలిగించడానికి, మానవాళికి ఒక మేలుకొలుపు కొరకు, వెనక్కి తిరిగి చూసే ప్రజలకు ఒక మేలుకొలుపు కొరకు, ఒక భక్తుడైనటువంటి, ఒక ధనవంతుడైనటువంటి యోబుని ఒక పరీక్షలో పెట్టాడు. ఆ పరీక్షలో ఉన్న సంగతి అతనికి తెలియకపోవచ్చు. కానీ అతను అంటాడు ఆ 3వ అధ్యాయం 26వ వచనంలో, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, నాకు విశ్రాంతి లేదు, శ్రమయే ఉంది అంటాడు. ఎందుకనంటే అతనికున్న బాధ అలాంటిది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, భార్య శపిస్తూ ఉంది, అందరూ దూరం అయ్యారు, నేను బాధల్లో ఉన్నాను. ఇలాంటి బాధల్లో ఉండి కూడా ప్రిలరా, నాకున్న టైంలో ఆ వచనం మీరు తర్వాత చదువుకోండి, 23వ అధ్యాయం యోబు గ్రంథం 3వ వచనం నుంచి, ఆయన సన్నిధి ఎక్కడుంది నాకు? నేను తూర్పు దిశకి వెళ్ళాను, పడమటి దిశకి వెళ్ళాను, ఆయన నాకు కావాలి, ఆయన నాకు ఎక్కడికి వెళ్ళి కనిపించలేదు, అయ్యా నాకు ఆయన సన్నిధి ఎక్కడుంది చెప్పండి, నా వ్యాజ్యం ఆయనతో చెప్పుకోవాలి, నా సమస్య, నాకున్న బాధ, నా కుటుంబాల సమస్యలు, మాకు మా ఫ్యామిలీలో నెమ్మది లేదు, మా ఫ్యామిలీలో సుఖము లేదు, మరి పిల్లలు సరిగా లేరు, పరిస్థితులు సరిగా లేవు, ఐక్యత లేదు, నెమ్మది, డబ్బు వస్తుంది కానీ ప్రేమ లేదండి,
డబ్బు వస్తుంది, సమృద్ధి అన్నీ బాగుండేవి, ప్రేమ లేదు. ఎందుకని లేదు, ఎందుకని లేదంటారు, అదే మనం గ్రహించాలి. ఆయన సన్నిధిలో సుఖం ఉంది, ఆయన సన్నిధిలో క్షేమం ఉంది. సో ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది, ఏంటంటే 2 సమూయేలు గ్రంథము 22:13 నీ సన్నిధిలో నుండి, సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టాను. చూడండి, భక్తులు ప్రార్థన చేస్తే ఒక నిప్పు, నీ పాపమును కాల్చే నిప్పు. యశయ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక నిప్పు వచ్చి ఆయన పెదవులను తాకింది, కాల్చింది, ఆ పిత్రత పోయింది. మనుషుల వైపు చూడకండి, ప్రజల వైపు చూడకండి, విమర్శించే వారి వైపు చూడకండి పిల్లలారా, దేవుడి వైపే చూడండి. దేవుడు కాదని చెప్పేవాళ్ళు నీ చుట్టూ పోగై ఉండొచ్చు, యేసుక్రీస్తు రక్షకుడు కాదని చెప్పేవాళ్ళు ఉండొచ్చు, మన దేశ ఆచారం ఇది కాదని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వారి మధ్య నువ్వు ఉండొచ్చు, నువ్వు అలాంటి వారి మధ్య ఆఫీసులో ఉండొచ్చు, అలాంటి వారి మధ్య పనిచేసే హాస్పిటల్లో ఉండొచ్చు, అలాంటి వారు పనిచేసే న్యాయస్థానాల మధ్య నువ్వు ఉండొచ్చు, అలాంటి వారు పనిచేసే కంపెనీల్లో, వ్యవసాయంలో, వ్యాపారంలో, రాజకీయంలో ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అనే అగ్ని నీ పెదవులను కాల్చినప్పుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు. నీకు క్షేమము, నీకు సుఖము, నీకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఆయన సన్నిధి ఆశీర్వాదము. అందుకని ప్రభు అంటాడు, మీరు ఆయన నన్ను, ఆయన దేవుని వెదకండి, ఆయన మీకు దొరుకుతాడు. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా అడగండి. సొలొమోను అడిగాడు, సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు అడిగాడు, యాకోబు ప్రత్యక్షమయ్యాడు. ఆ అనుభవాలు తన పిల్లలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే యాకోబు సంతానానికి చెప్పాడు. ఆ యోధా వారు ఒక మంచి వాక్యమును, ఉపదేశమును, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, చట్టాన్ని, కట్టడాలను అడిగారు, వెదికారు, వారికి దొరికింది. యోధా వారికి మంచి మేత స్థలం ఏది తెలుసా? ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము, పరలోక రాజ్య అనుభవాలు, నీతి శాస్త్రము, ప్రవక్తలు, సేవకులు దొరికారు. వాళ్ళు బలాభివృద్ధి నొందారు, నాటికి బలాభివృద్ధి నొందుతున్నారు. కాబట్టి ఈ సమయంలో రెండో మాటలు కూడా మనం చదివాం, ఏంటంటే ఆయన సన్నిధిని వెదకండి, నిత్యము ఆయన సన్నిధిని వెదకండి. ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు ఉన్నాయి. దైవజనుడు పౌలుకి దగ్గరకు సేవకులు వచ్చారంట, ఆయన సుఖపడినట్లుగా, నాకు నెమ్మది ఉన్నట్లుగా ఆయన చెబుతారండి కొరింది పత్రికలో. అలాగే ఆయన సన్నిధిలో క్షేమం ఉంది, ఆయన సన్నిధిలో నిప్పు కణములంటే పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ కార్యములు నీ కుటుంబంలో ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. నీ దేవుని సన్నిధిని వెదకండి, దేవుని రాజ్యాన్ని వెదకండి, ఆయన ఆజ్ఞలు వెదకండి, ఆయన సన్నిధిని వెదకండి. పిల్లరా, ప్రార్థన చేసే స్థలాన్ని వెతకండి, త్వరపడకండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, అగ్నితో కాల్చబడండి. మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. అట్టి సమాధానం మీకుండునుగాక, అట్టి సంతోషం మీకుండునుగాక, అట్టి నెమ్మది మీకుండునుగాక, అట్టి కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక, అట్టి ఆత్మతో మీరు నడిపించబడుదురుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రియులైన వారు, స్త్రీలు, పురుషులు, ప్రియులు, కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమం గారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మేము ఇంకా ఈ కార్యక్రమాలు మీకు మంచి వాక్యం అందించినట్లుగా, పురుగొల్పబడినట్లుగా, పరిశుద్ధాత్మను సహాయం చేసినట్లుగా మీరు మా కోసం ప్రార్థన చేయండి. మీరు కొంతమంది, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు తప్పనిసరి మీ కార్యం సఫలపరుస్తాడు. మీ అందరికీ వందనాలు.